नमस्ते अंडी ना पेर डॉक्टर रजा एमडी होम्योपति सो जनरल इप्पुडु ई वीडियो मैं मेन कैल्शियम कैल्शियम या उत्पत्ति मैं मैं डिस्कस सो जनरल कैल्शियम अनगाने रेगुलर रकरकाल सप्लीमेंट्स वाडेयटम रकरकाल एदो सेल्फ मेडिकेशन्स तीसुकोवडम अभी जनरल कामन इल्लल्लो जरुगुतू उंटुंदी सो ई कैल्शियम अनगाने जनरल चाला ओक मेजर इंपारटेंट की फैक्टर मन बाडीलो प्ले चेस्तुंटुंदी सो प्रेग्नेंट मदर का डेलीवरी अन तरह बेबी ने तस्कना इन्फेंट का अतन एदल की अंत बाडी रकरकाल एज रिलेटेड चेंजेस रावाली अप टू द एक्सटेंट ऑफ ओल्ड एज की कैल्शियम मेटाबॉलिज्म कैल्शियम अने चाला की रोल चाला वाइटल रोल मन शरीर मेरे पनचे उ सो फर एग्जांपल मैं कैल्शियम उत्पत्ति चुनाव मनकेंटे बोन एना बोन डेवलपमेंटल चेंजेस रावाना आ व्यक्ति हईट का आ व्यक्ति स्ट्रक्चरल चेंजेस रावाना ब्रेन डेवलपमेंट माइलस्टोन्स अनेवे नार्मल गा अकॉर्डिंग टू द एज फैक्टर जरगालना ई कैल्शियम अनेदी चाला वाइटल रोल प्ले चेस्तू उंटुंदी सो ई कैल्शियम उत्पत्तिलो एदैना कैल्शियम डेफिशियन्सीस एमैना वच्चिनप्पुडु अदि इर्रेस्पेक्टिव ऑफ द एज ग्रूप आ व्यक्ति ओक एज ग्रूप प्रकारंगा आ कैल्शियम उत्पत्तिलु अनेवि तग्गिपोयिनप्पुडु दानि ओक लक्षणालु अनेवि आ व्यक्ति ओक शरीरं मीद कनिपिस्तू उंटायि सो फर एग्जांपल मनं यंग एज లో మనం చిన్నప్పుడు మనం ఒక 5 టు 10 ఇయర్స్ బేబీలో కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి మనకు ఇండివిడ్యువల్ లో ఉంటే సో జనరల్ గా బోన్స్ అనేవి డిఫార్మ్డ్ గా రావటం బోన్స్ లో కాల్షియం బోన్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవటం బోన్స్ అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్ పెరగకపోవటం మసిల్స్ అనేవి డెవలప్ కాకపోవటం బ్రెయిన్ లో స్ట్రక్చరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డిలేడ్ మైల్ స్టోన్స్ అవి రావటం అనేవి జనరల్ గా కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి జనరల్ గా చిన్నపిల్లల్లో ఒకళ్ళు వస్తే జనరల్ గా జరుగుతూ ఉంటుందండి సో అలాగే మనం ప్రెగ్నెంట్ మదర్స్ లో కూడా తీసుకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గైనిక్ వాళ్ళు చేసేది ఏంటంటే కాల్షియం టెస్ట్ సో ఈ కాల్షియం టెస్ట్ ఏమైనా తగ్గు ఉన్నా సో ఇమీడియట్ ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ మదర్స్లో కూడా ఈ కాల్షియం డెఫిషియన్సీస్ ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే అది బోత్ మదర్ అండ్ ద బేబీకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో కాల్షియం సప్లిమెంట్స్ అనేవి చాలా ఇమీడియట్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంటుంది కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్ అనేవి పెట్టడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు మిడిల్ ఏజ్డ్ పీపుల్లో కానీ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో కానీ కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి ఉంటే జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్గా ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కేళ్ల అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో జనరల్గా ఏదైనా కాల్షియం ఉత్పత్తులు తగ్గినప్పుడు జనరల్గా బోన్స్లో పట్టు అనేది తగ్గిపోయినప్పుడు జనరల్గా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా హెయిర్ లైన్ క్రాక్స్ రావటం లేదంటే ఇమీడియట్గా ఫ్రాక్చర్స్ అవి అవ్వటం ఫ్రాక్చర్ లయబిలిటీ అది రావటం ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అవి రావటం బోన్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోవటం మసిల్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోవటం కండరాల బలహీనత వచ్చేయటం అనేది జనరల్గా కాల్షియం ఉత్పత్తుల్లో కాల్షియం డెఫిషియన్సీలో మనం చాలా పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం సో జనరల్గా మనకి ఈ కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారో ఆ లక్షణాలు అనేవి చాలా ప్రామినెంట్గా ఇండివిజువల్లో మనకి ఇమీడియట్గా కనిపిస్తూ ఉంటాయి అదే ఏజ్ రిలేటెడ్ పీపుల్లో ఇందాక నేను చెప్పినట్టు వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్ అంటే వాళ్ళు ఆడవారైనా మగవాళ్ళైనా ఆ కాల్షియం ఉత్పత్తులు తగ్గిపోయినప్పుడు జనరల్గా అది వైటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా అంటే బ్లడ్ కాల్షియం బోన్ కాల్షియం అని చెప్తూ ఉంటాం ఇప్పుడు మనకి మన సీరం కాల్షియం అంటే బోన్ కాల్షియం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోయినప్పుడు బోన్స్లో పోరస్ అంటే ఇంటెన్సిటీ కూడా తగ్గిపోయినప్పుడు ఆ పోరస్ యాక్టివిటీస్ ఇదంతా తగ్గిపోయి బోన్ మ్యారో కూడా ఇదైనప్పుడు కాల్షియం ఉత్పత్తులు బ్లడ్లో సరిగ్గా ప్రొడ్యూస్ కానప్పుడు జనరల్గా ఆర్థరైటిస్ రిలేటెడ్ చేంజెస్ అనేవి కీళ్ళ నొప్పులు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే మనం ఎప్పటికప్పుడు మన ఫుడ్లో చేంజెస్ తీసుకురావటం కాల్షియం ఉత్పత్తులు ఏవైతే మనకి ఎగ్ కానీ మిల్క్ కానీ లేదంటే నాన్ వెజ్లో సీ ఫుడ్స్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ కాల్షియం ఉత్పత్తులు అనేవి జనరల్గా మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఈ కాల్షియం డెఫిషియన్సీస్ బారిన పడకుండా ఉండొచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను తద్వారా మనకి ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీస్ వచ్చినాయి అంటే మన హోమియోపతిక్ పార్ట్లో హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా అద్భుతమైన రెమెడీస్ అంటే క్యాల్కేరియా ఫాస్ట్ కానీ క్యాల్కేరియా సల్ఫ్ కానీ లేదంటే క్యాల్కేరియా ఫ్లోర్ కానీ అంటే డైరెక్ట్గా కాల్షియం ఉత్పత్తులు పెంచే మెడిసిన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి ఈ మెడిసిన్స్ మనం ఈ 6x కానీ 30% 200% డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఏజ్ అండ్ సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ బట్టి ఆ వ్యక్తి యొక్క కాల్షియం ఉత్పత్తులు మనం ఒకసారి అంటే సెరం కాల్షియం విటమిన్ డి మనం చెక్ చేసుకుని ఫుడ్ ప్యాటర్న్ కూడా మనం ఇవ్వగలిగితే ఫుడ్లో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగితే తద్వారా మన మెడిసిన్స్ అనేవి హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఆ వ్యక్తి యొక్క ఇంటెన్సిటీ బట్టి మనం పొటెన్సీ ప్రాపర్గా డిసైడ్ చేసి ఇవ్వగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా కూడా న్యాచురల్గా మనం ఈ కాల్షియం డెఫిషియన్సీస్ని అరకట్టి ఆ పేషెంట్ మనం ఈ ఏజ్ రిలేటెడ్ కానీ లేదంటే మిడిల్ ఏజ్ కానీ లేదంటే యంగర్ ఏజ్ కానీ లేదంటే చిన్నపిల్లల్లో కానీ ఆ యొక్క కాంప్లికేషన్స్ రాకుండా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ప్రొటెక్ట్ చేస్తాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను